అంటే పూరి జగన్నాథ్ గారి సినిమాలన్నీ కూడా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అది కూడా అంటే నరేషన్ మనకి కొంచెం స్లో నరేషన్ లాగా ఎక్కడ అనిపించదు టప్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది సో బ మీకు ఎడిటర్గా అది కట్ చేయడం కావచ్చు షార్ట్స్ అది ఏమన్నా పూరి జగన్నాథ్ గారి సినిమాల వరకు ఎలా ఉంటుంది అది మీకు పూరి జగన్నాథ్ కాదండి కమర్షియల్ ఫిలిమ్స్ కొంచెం ఈజీ ఎడిట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు రెండు గంటల ఇరవై నిమిషాలు రెండు గంటలు నలభై నిమిషాలు సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్స్కి పోతాయి ఒక ట్వంటీ మినిట్స్ ఫైట్కి పోతాయి తర్వాత కామెడీ ట్రాక్ ఒక పది పదిహేను నిమిషాలు పోతాయి ఫిఫ్టీ మినిట్స్ సినిమాయే ఉంటుంది మాకు కరెక్ట్గా అవి కూడా ఎడిట్ చేస్తాం కరెక్ట్ చేస్తాం కానీ టాకీగా చేసేది అదే కమర్షియల్ ఫిల్మ్స్లో మీకు డైలాగ్ టు డైలాగ్ చిన్న జర్క్ ఉన్న షార్ట్ టు షూట్ చేంజ్ ఓవర్లో మీకు చిన్న జర్క్ ఉన్న పెద్ద ఇబ్బంది అవ్వదు అదే ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలు తర్వాత కొంచెం పొయిటిక్ ఫిలిమ్స్లో ఆ జర్క్లు బొమ్మరి ఉంది ఆనంద్ ఉంది ఫిదా ఉంది అలాంటి సినిమాల్లో మీకు జర్క్ వచ్చింది అనుకోండి సంబంధనం అలాంటి సినిమాల్లో వచ్చిన జర్క్ వచ్చినా మీకు కొంచెం డిస్టర్బ్ అవుతారు అలాంటి సినిమాల్లో ఉండకూడదు అవి డిఫికల్ట్ అండి ఎడిట్ చేయడం జనరల్గా ఫ్యామిలీ డ్రామా సినిమాలు కొంచెం పొయిటిక్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఎడిట్ చేయడం కొంచెం కష్టం అంటే టైం తీసుకుంటుంది ఒక టైమింగ్ అంటూ పెట్టాలి మీరు ఒక క్వశ్చన్ వేస్తున్నారు నేను ఆన్సర్ ఇస్తున్నాను మీరు ఏదైనా హార్డ్ క్వశ్చన్ చేశారనుకోండి నన్ను టీస్ చేయడానికి అప్పుడు నేను ఫీల్ అయ్యి ఆ టీస్ తీసుకుంటున్నానా లేదా అని తీసుకోవాలా లేకపోతే మీరు చెప్పిన దానికి నేను కోపం తెచ్చుకోవాలా ఆ మూడు ప్రకారం నేను కట్ చేయాలి ఆ చిన్న ల్యాగ్ ఉండాలన్నమాట ల్యాగ్ అంటే ఆ టైమింగ్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను వచ్చే ఆన్సర్కి ఆ టైమింగ్ పెట్టాలన్నమాట మేము అది అలాంటివి పెట్టడం కష్టం కొంచెం సినిమాల్లో